అయితే నేను ఈ రోజు ఏమి చేయబోతున్నాను అంటే మీ మొదటి సంవత్సరంలో మీరు నేర్చుకున్న విషయాలను నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దీని వలన ఒక రకమైన కంటిన్యూయిటీ ఉందని మీకు తెలుస్తుంది మరియు మీరు మరింత మెచ్చుకుంటారు, సరేనా? అయితే ఇప్పటికే నేర్చుకున్న వారందరికీ ఇది రిపిటీషన్ లాగా ఉంటుంది, కానీ ఒకసారి ఈ రిపిటీషన్ చేయడం మంచిది. దాని వలన మీరందరూ నాతో పాటు ఉంటారు. సరే, బాక్సులోని పార్టికల్ సమీక్షించడం, పొటెన్షియల్ విల్ బ్యారియస్టే పొటెన్షియల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈనాటి దిన్. మరియు నెమ్మదిగా నేను మీ అందరినీ డెల్టా ఫంక్షన్, ఒక డైమెన్షనల్ లెక్కలు, బౌన్స్ స్టేట్లు, స్కాటరింగ్ స్టేట్ల యొక్క కొన్ని ప్రాపర్టీ తీసుకువెళతాను. నిద్ర మధ్యలో లేపి అడిగినా కూడా మీరందరూ ఒక డైమెన్షనల్ బాక్సులోని పార్టికల్ గురించి తెలుసని చెబుతారు అని నేను ఇప్పుడు ఖచ్చితంగా అనుకుంటున్నాను. అది సరియైనదేనా? మీరు ఒక డైమెన్షన్లో రెండు కోఆర్డినేట్ల వద్ద ఇన్ఫైనైట్ పొటెన్షియల్ను ఎక్స్ సున్నాకి సమానంగా మరియు ఎక్స్ఎల్ కి సమానంగా బాక్స్ లోపల ఉంచండి. ఇది ఒక శ్రీ పార్టికల్లా ఉన్నట్లు మీరు భావిస్తారు. ఇది ఖచ్చితంగా శ్రీ పార్టికల్ కాదు, ఎందుకంటే ఇది ఈ రకమైన పొటెన్షియల్తో కట్టుబడి ఉంటుంది. అది పరిమితి. అయితే అటువంటి పార్టికల్ యొక్క వేవ్ ఫంక్షన్ ఏమిటి? మీరు టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ ఉపయోగించి మూల్యాంకనం చేయడానికి ప్రయత్నించారు కదా, మరియు సాధారణ వేవ్ ఫంక్షన్ అయిన టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ ని సంతృప్తి పరిచే వేవ్ ఫంక్షన్ రూట్ ఆఫ్ రెండు ఓవర్ ఎల్ సార్లు అయిన సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ అని తెలుసుకున్నారు. అందరూ దీనిని డిరైవ్ చేశారు. మీరు దీన్ని చేశారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు చేయకపోతే మీకు గుర్తు లేకపోయినా దయచేసి ఒక్కసారి వెనుకకు వెళ్లి దానిని చూడండి, సరేనా? మరియు దానికి కరెస్పాండింగ్ ఒకసారి నేను టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ కి సొల్యూషన్ చెప్పాను అంటే దాని అర్థం ఏమిటి? మీరు వేవ్ ఫంక్షన్ తో పాటు దానికి సంబంధించిన ఎనర్జీ ఐగన్ వాల్యూలు రెండింటినీ ఇవ్వాలి, సరేనా? కనుక ఎన్లు కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూలు మరియు అవి డిస్క్రిటైజ్ అయినవి, ఇంటీజర్, మల్టిపుల్ మరియు స్క్వేర్. ఒక కామన్ ఫాక్టర్ తో మల్టిప్లై చేయాలి, అది పై స్క్వేర్ హెచ్ కాస్ స్క్వేర్ బై రెండు ఎంఎల్ఎల్. ఇక్కడ ఎల్ అంటే బాక్స్ యొక్క పొడవు. కనుక టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఇది, సరేనా? బాక్సులో ఉన్న పార్టికల్ కు మీరు డెరివేషన్ లో ఈ కండిషన్ పెట్టండి మరియు ఈ ష్రోడింగర్ ఈక్వేషన్ రీకాల్ చేయండి. యు ఆఫ్ ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీకి వెళ్తుందన్న ఫాక్ట్ ని సబ్స్టిట్యూట్ చేయండి, సరేనా? ఎందుకంటే యు ఇన్ఫినిటీ వైపు వెళ్తుంది. కనుక ఇది మీరు చింతించవలసిన విషయం. అయితే వేవ్ ఫంక్షన్ ను ఎక్స్ సున్నా దగ్గర సున్నాతో సమానంగా మరియు ఎక్స్ ఎల్ తో సమానంగా ఉండేటట్లు సెట్ చేసి సొల్యూషన్ మీరు కనుక్కోవచ్చు మరియు వేవ్ ఫంక్షన్ కంటిన్యూయస్ గా ఉండాలి, సరేనా? అయితే నేను నా గత లెక్చర్ లో కూడా ఇది చెప్పాను, ఇన్ఫైనైట్ పొటెన్షియల్స్ కు కూడా వేవ్ ఫంక్షన్ కంటిన్యూయస్ గా ఉండాలి, కానీ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కంటిన్యూయస్ గా ఉండదు. ఇది నేను గత లెక్చర్లలో నొక్కి చెప్పిన విషయం. కనుక ఒకసారి మీరు దీనిని పెట్టిన తరువాత మనకు వేవ్ ఫంక్షన్ కంటిన్యూయస్ గానే ఉండాలి, డెరివేటివ్ లేదు. మరియు బాక్స్ లో టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ లో మీరు యును సున్నాతో సమానంగా ఉంచండి. ఇదే నేను చెబుతున్నది. సైన్ మరియు కాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ అన్నది చాలా సాధారణమైన సొల్యూషన్ మరియు ఎనర్జీ యొక్క స్క్వేర్ రూట్ కే ప్రపోర్షన్ లో ఉన్న చోట విధించడం మరియు ఎక్స్ సున్నాతో సమానంగా ఉన్న చోట మీరు వేవ్ ఫంక్షన్ మాయమవ్వాలి అని అనుకోవడం మరియు అది బిను సున్నాగా మార్చేలా మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది. మీరు డెరివేషన్ ద్వారా వెళ్లిన మార్గం ఇది. అదే విధంగా ఎక్స్ ఈక్వల్ టు ఎల్ వద్ద ఒకవేళ ఎన్ పై తో సమానంగా ఉన్న కేఏలో కేను క్వాంటైజ్ చేస్తే అది మళ్ళీ సున్నాతో సమానం అని మీరు ప్రయత్నం చేసి చూపించవచ్చు. కనుక ఒకసారి మీరు దీనిని ఉపయోగించిన తరువాత దీనిని మీరు చూడండి. యు సున్నా అయినప్పుడు ఆ పార్టికల్ శ్రీ పార్టికల్ లాంటిది, సరేనా? కానీ ఒకవేళ మీరు శ్రీ పార్టికల్ ను ఏదో ఒక నిబంధనతో ఉంచితే పొటెన్షియల్ ఎక్స్ సున్నాతో సమానం మరియు ఎక్స్ఎల్ తో సమానం దగ్గర ఇన్ఫినిటీ అనే నిబంధన పెట్టడం వలన కంటిన్యూస్ శ్రీ పార్టికల్ గా ఉండవలసిన కే ఇప్పుడు కంటిన్యూస్ కాదు, అది విభేదించదగినదిగా అవుతుంది. ఇక్కడ ఇచ్చిన కి
కే ఎల్ ఎన్ పై తో సమానం. ఇక్కడ కే అంటే ఎల్ పైన ఎన్ పై. ఆ విభేదన ఎందుకు జరుగుతుందంటే ఆ పార్టికల్లో ఎక్స్ సున్నాతో సమానం మరియు ఎక్స్ ఎల్ తో సమానం అని మీరు ఉంచిన నిబంధన వలన. సరైన ఈ లక్షణం ఒక పార్టికల్లో ఇంచుమించుగా ఫ్రీ పార్టికల్లాగానే కనబడే మొదటి లక్షణం, కాని అది వాస్తవం కాదు. పొటెన్షియల్ సున్నా మరియు ఇన్ఫినిటీతో ఉండే నిబంధన ఇది. ఆ నిబంధన అక్కడ లేకపోతే కే అనేది కంటిన్యూస్ ఫ్యాషన్లో మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూ అయినా తీసుకునవచ్చును. మీరు అంగీకరిస్తారు కదా, ఈ నిబంధనను ఉంచడం వలన ఈ కే డిస్క్రిటైజ్ అయ్యింది. అది ఎక్స్ సున్నతో సమానంగా మరియు ఎక్స్ఎల్తో సమానంగా కంటే ముందుకు కదలలేదు. అది ఎక్స్ సున్నతో సమానం మరియు ఎక్స్ఎల్తో సమానం మధ్యలోనే కదలాలి. అది సరైనదే కదా? కనుక ఒకవేళ మీరు అటువంటి హద్దులు పెట్టినట్లు అయితే డిస్క్రీట్ వాల్యూలు కనబడడం ప్రారంభమవుతుంది. మీరు ఇన్ఫైనైట్ పొటెన్షియల్ బౌండరీస్ పెట్టడం మొదలు పెడితే అప్పుడు ఎనర్జీలు కంటిన్యూస్ కాదు అని మీరు చూడగలరు. అది విభేదనగా మారుతుంది. కనుక మైనస్ నుండి ఫ్రీ పార్టికల్ లాంటి ఆర్బిట్రీ ఎనర్జీలు మీకు వస్తాయి నిరంతర పద్ధతిలో. సున్నా నుండి ఇన్ఫినిటీ వరకు సాధ్యమయ్యే అన్ని ఎనర్జీల పాజిటివ్ విలువ. ఇక్కడ మీరు ఎనర్జీలు డిస్ట్రిటేట్ చేయవలసి ఉంటుంది మరియు ఎంపిక చేయబడే వాల్యూలో మాత్రమే. అయితే మీరు క్లాసికల్ ఫిజిక్స్ లో చూడనటువంటి క్వాంటం లక్షణాలు ఇవి. ఇప్పుడు నేను మీకు పి స్క్వేర్ ఓవర్ 2m వంటి ఫ్రీ పార్టికల్ ఇచ్చాను అనుకోండి, మరియు 5 కంటిన్యూస్ ఫ్యాషన్ లో మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వరకు తీసుకోగలదు అని చెబితే ఇప్పుడు మీరు దానిని చూడలేరు. సరేనా? కాబట్టి మీరు ఈ క్వాంటాలో ప్లాంక్ రైటింగ్ పద్ధతిలో ఉంచవచ్చు. మీరు పై స్క్వేర్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఎల్ స్క్వేర్ ను క్వాంటా యొక్క ఒక యూనిట్ గా నిర్వచించవచ్చు. ఆ తరువాత పార్టికల్ యొక్క అనుమతించబడే అన్ని ఎనర్జీస్ మీరు ఒక డైమెన్షనల్ బాక్స్ లో ఎన్ స్క్వేర్ ఈ నాట్ గా తిరిగి వ్రాయవచ్చు. కనుక ఇప్పుడు ఎన్ స్క్వేర్ ఇంటూ ఈ నాట్ క్వాంటాతో ఈ ఎన్ డిస్క్రిటైజ్ చేయబడింది. కాబట్టి అన్ని ఎనర్జీలు అనుమతించబడవు. అనుమతించబడే ఎనర్జీలు సిరీస్ లో ఉన్నాయి. స్పెక్ట్రమ్ నెంబర్ 3.2 ఈ నాట్లో ఈ నాట్ వంటివి కనబడుతున్నాయా అని ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి నిషేధించబడిన ఎనర్జీలు మీ క్లాసికల్ ఫిజిక్స్ లో కనబడినటువంటివి అని మీరు చెప్పడం ప్రారంభించవచ్చు. అందుకే బాన్స్ ఆర్బిట్స్ చాలా స్పెసిఫిక్ అయినవి. మీరు మధ్యలో ఎక్కడికి వెళ్లలేరు. మీరు ఇంకొక స్టేషనరీ ఆర్బిట్ లోకి వెళ్లడానికి మీరు ఒక స్టేషనరీ ఆర్బిట్ లో ఉండి తీరాలి. సరేనా? ఈ నార్మలైజేషన్ ఫిక్సింగ్ మీ ఇంటిగ్రేషన్ డొమైన్ పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వేవ్ ఫంక్షన్ సున్నా, కానిది సున్నా మరియు ఎల్ మధ్యలో ఉండేది. కాబట్టి మీరు నార్మలైజేషన్ కండిషన్ పెట్టాలి మరియు ఈ నార్మలైజేషన్ ను ఫిక్స్ చేయాలి. అయితే ఇది మీ మొదటి సంవత్సరం కోర్సులో చేసే ఉంటారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరియు ఒకసారి మీకు అది ఉన్న తరువాత నా మొదటి స్లైడ్ లో చూపించినట్లుగా మీకు రెండు వేవ్ ఫంక్షన్లు ఉంటాయి. కరెస్పాండింగ్ ఎనర్జీ క్వాంటైజ్ లో ఎన్ స్క్వేర్ ఈ నాట్ లో ఉన్నట్లుగా మరియు ఎన్ సున్నాతో సమానం అనేది అతి తక్కువైన ఎనర్జీ మరియు నాట్ ఎన్ సున్నాతో సమానం. కాబట్టి సై 1 ఎన్ 1తో సమానం అనేది అతి తక్కువ ఎనర్జీ లెవెల్. వేవ్ ఫంక్షన్ కరెస్పాండింగ్ ఎనర్జీ అనేది ఈ 1 మరియు అది ఈ నాట్ సమానం మరియు సై 1 ఆఫ్ ఎక్స్ అనేది వేవ్ ఫంక్షన్ అవుతుంది. మరియు 1 కంటే ఎక్కువ ఎక్సైటెడ్ స్టేట్స్ మరియు పొజిషన్ యొక్క సరాసరి విలువనే ఎక్స్పెక్టేషన్ వాల్యూ అని కూడా అంటారు. ఇది కూడా మనం క్రిందటిసారి చర్చించాము. అధికారికంగా అది సై స్టార్ ఆపరేటర్ ఎక్స్ మూల్యాంకనం చేయబడింది. ఈ విషయాలు ఈ ఇంటిగ్రేషన్స్ చేయవచ్చు మరియు పొజిషన్ యొక్క సరాసరి వాల్యూ ఎల్ బై 2 అని వెరిఫై చేయవచ్చు. మరియు మీరు వేవ్ ఫంక్షన్స్ ప్లాట్ చేయవచ్చు. అది సైన్ ఫంక్షన్. మీరు ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఎంత అని మరియు అటువంటివి ప్లాట్ చేయవచ్చు. సరేనా? ఇప్పటి వరకు మనం ఒక డైమెన్షనల్ బాక్స్ చేసాం. ఒకవేళ మనం దానిని 2 డైమెన్షనల్ బాక్స్ చేస్తే మీరు చేసే సవరణ ఏమిటి? ఎక్స్ మరియు వై ఆక్సిస్
ఫోర్సెస్ సరేనా? మరియు ఆ పార్టికల్ మనం ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుంటున్నాం, మనం కావాలంటే దీర్ఘ చతురస్రాకార బాక్స్ కూడా తీసుకోవచ్చు, కానీ సరళత కొరకు స్క్వేర్ బాక్స్ తీసుకుందాం. అయితే పొటెన్షియల్ ఎక్కడ ఇన్ఫినిటీగా ఉంది అని రేఖాచిత్రం వివరిస్తుంది. మరియు స్క్వేర్ బాక్స్ లోపల అది సున్నా అయితే మనం ఏమి చేయాలి? మొదట మనం రెండు డైమెన్షన్ లో ష్రోడింగర్ ఈక్వేషన్ వ్రాయాలి. ఆ తరువాత పొటెన్షియల్ ఎనర్జీ కొరకు వేర్వేరు వేవ్ ఫంక్షన్స్ వేరు చేయగలిగే వేవ్ ఫంక్షన్స్. ఒకవేళ మీ పొటెన్షియల్ ఎనర్జీని ఎత్తుకొరకు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ వై యొక్క పొటెన్షియల్ మొత్తంగా వ్రాయలేకపోతే అప్పుడు వేరు చేయగలిగే వేవ్ ఫంక్షన్స్ వర్తించదు. మీకు ఇది తెలుసు అని అనుకుంటున్నాను, అవునా? కాబట్టి వేరు చేయగలిగే వేవ్ ఫంక్షన్స్ కనీసం ఈ డైమెన్షనల్ బాక్స్ లో ఉన్న ఈ పార్టికల్ ఈ క్లాస్ కి చెందింది. ఎల్ కన్నా తక్కువగా ఉండే అన్ని ఎక్స్ మరియు వై లకు ఎక్స్ వై యొక్క యు సున్నాగా ఉంటుంది. ఒకవేళ ఎక్స్ మరియు వై సున్నా మరియు ఎల్ మధ్య వాల్యూస్ తీసుకుంటే ఎక్స్ వై యొక్క యు సున్నా మరియు మీరు ఈ కండిషన్ నెరవేరింది అని అనుకోవచ్చు. కాబట్టి మీరు సెపరబుల్ వేవ్ ఫంక్షన్ చేయవచ్చు. మరియు దాని తరువాత మనం రెండు డైమెన్షన్ బాక్స్ లో ఉన్న పార్టికల్ యొక్క సొల్యూషన్ చూద్దాము. అయితే రెండు డైమెన్షనల్ ష్రోడింగర్ ఈక్వేషన్ మళ్ళీ టైం ఇండిపెండెంట్. ఇంతకు ముందు మనకు ఒక డైమెన్షన్ బాక్స్ లో ఉన్న పార్టికల్ లో డెల్ స్క్వేర్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంది. మనకు డెల్ స్క్వేర్ బై డెల్ వై స్క్వేర్ టర్మ్ కూడా ఉంది, కనుక అది మొదటి స్టెప్. మరియు సై అనేది ఎక్స్ మరియు వై రెండింటి యొక్క ఫంక్షన్ మరియు సాధారణీకరణ కండిషన్ లో ఎక్స్ పైన ఇంటిగ్రేషన్ మాత్రమే కాకుండా వై ఓవర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. అది రెండు డైమెన్షనల్ లెక్క కాదు, సూటిగా పొడిగింపు. ఇది ఏమిటంటే అది. కాబట్టి మీరు ఎల్ కు సున్నాగా మరియు రెండు డైమెన్షనల్ బాక్స్ లోని పార్టికల్ కొరకు ఎల్ కు సున్నాగా లిమిట్ పెట్టవచ్చు. ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ యు వన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యు టూ ఆఫ్ ఎక్స్ అయితే మనం పై ఈక్వేషన్ రాయవచ్చు. ఎక్వై మాత్రమే ఆధారపడిన ఆపరేటర్ ఓ అనే టాప్ ఈక్వేషన్ మరియు వై మీద మాత్రమే ఆధారపడే ఇంకొక ఆపరేటర్ మరియు ఎక్స్ వై యొక్క సై పైన వ్యవహరిస్తుంది. కనుక మీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఇది ప్రధాన థీమ్. ఎక్స్ పైన మాత్రమే ఆధారపడే డిఫరెన్షియల్ ఆపరేటర్స్ మీరు ఒకవేళ స్ప్లిట్ చేయగలిగితే మరియు వై పైన మాత్రమే ఆధారపడే ఇంకొక డిఫరెన్షియల్ ఆపరేటర్, అప్పుడు ఏమి సాధ్యం? ఎక్స్ వై యొక్క సై ను ఎక్స్ యొక్క 5y యొక్క ఇంకొక ఫంక్షన్ మాదిరిగా వ్రాయవచ్చును, సరేనా? కాబట్టి మీ డిఫరెన్షియల్ ఆపరేటర్ను రెండు డిఫరెన్షియల్ ఆపరేటర్స్ యొక్క లీనియర్ మొత్తంగా వ్రాయగలిగితేనే దానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి ఎక్స్ పై డిపెండెంట్ అయి ఉంటుంది మరియు ఇంకొకటి వై పై డిపెండెంట్ అయి ఉంటుంది. కనుక ఇవి ఆ రెండు డిఫరెన్షియల్ ఆపరేటర్స్. ఒకటి ఓ ఒకటి ఇది ఎక్స్ పైన మాత్రమే డిపెండెంట్ అయి ఉంటుంది మరియు ఓ రెండు వై పైన మాత్రమే డిపెండెంట్ అయి ఉంటుంది. డిఫరెన్షియల్ ఆపరేటర్స్ క్షమించండి, ఇక్కడ ఏదో టైపింగ్ ఎర్రర్ ఉంది. యు రెండు వై అయి ఉండాలి, కరెక్ట్ చేయండి. యు రెండు వై అయి ఉండాలి, సరేనా? పొటెన్షియల్ ఎనర్జీని అలా వేరు చేయడం కొరకు మీరు సెపరబుల్ ఫంక్షన్స్ వ్రాయవచ్చు. నేను దానిని వై యొక్క ఎక్స్ యొక్క ఎఫ్ అని పిలుస్తాను. బాక్స్ లో ఉన్న పార్టికల్ పై నేను ఒత్తిడి చేస్తున్నా కూడా ఇది ఇతర పరిస్థితులలో కూడా వర్తిస్తుంది. ఇది ఫార్మల్ రెండు డైమెన్షనల్ ష్రోడింగర్ ఈక్వేషన్. మీరు ఎలా వేరు చేయగలరు? ఒకవేళ మీ పొటెన్షియల్ ఎనర్జీస్ యొక్క మొత్తం వేర్వేరు కోఆర్డినేట్ పొటెన్షియల్ ఎనర్జీస్ అయితే ఇప్పుడు మీరు దీన్ని రెండు డైమెన్షనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ష్రోడింగర్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మరియు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ వై తో డివైడ్ చేస్తే డిపెండెంట్ మీకు వస్తుంది. అది ఎడమ చేతి వైపు పెట్టండి, వై పై ఆధారపడి ఉన్న పి కుడి చేతి వైపు పెట్టండి మరియు అవి వి అనే ఫ్యాక్టర్ కు సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితమైన ఎక్స్ప్రెషన్ లేదా ఇది ప్లస్ ఇది ఈతో సమానం, ఎందుకంటే మనం సైతో డివైడ్ చేశాం, సరేనా? దయచేసి చెక్ చేయండి. కనుక ఇది సౌలభ్యం కోసం ఎడమ చేతి వైపుది ఎక్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మరియు కుడి చేతి వైపుది వై పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మరియు ఒక కాన్స్టెంట్ కు సమానంగా ఉండేటట్లు ఈక్వేట్ చేయవచ్చు మరియు ఆ కాన్స్టెంట్ కోసం సాల్వ్ చేయవచ్చు. అది మళ్ళీ డిఫరెన్స్
డిఫరెన్షియల్ ఒక డైమెన్షనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కొరకు సాల్వ్ చేయండి, సరేనా? మరియు అలాగే వై యొక్క జీ కొరకు సాల్వ్ చేయవచ్చు. అది రెండవ ఒక డైమెన్షనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి ఇప్పుడు రెండు డైమెన్షనల్ బాక్స్ లోని పార్టికల్ కొరకు వేవ్ ఫంక్షన్ సాల్వ్ చేద్దాం. మీరు ఇక్కడ చూసే విషయాలు ఏమిటి? మొదటిది, ఒక డైమెన్షనల్ బాక్స్ లోని పార్టికల్ తో పోలిస్తే మీరు చూసేది ఏమిటంటే ఒకే ఎనర్జీ ఉండే రెండు డిఫరెంట్ వేవ్ ఫంక్షన్లు ఉండవచ్చు. దీనిని డీజెనరసీ అంటారు. ఒక డైమెన్షనల్ బాక్స్ లోని పార్టికల్లు డీజెనరసీ కనబడదు, సరేనా? బాక్స్ లోని ఒక డైమెన్షనల్ పార్టికల్ అనుభూతి చెందవచ్చు కూడా, ఎందుకంటే అది బౌండ్ స్టేట్. అది ఎక్స్ సున్నాతో సమానం మరియు ఎక్స్ ఎల్తో సమానం అనే దానిలో బౌండ్ అయి ఉంటుంది, సరేనా? కనుక మీరు గమనించే మొదటి విషయం ఇది. ఈ సొల్యూషన్ సాల్వ్ చేద్దాం. ఎక్స్వై యొక్క సై రెండు డైమెన్షనల్ బాక్స్ లోని పార్టికల్ కోసం కూడా వై యొక్క ఎక్స్ జీ యొక్క ఎఫ్ రాయవచ్చు అని మనం సమర్థించబడ్డాము. మరియు గుర్తుకు తెచ్చుకోండి, ఎల్కు సమానంగా ఉన్న ఎక్స్ వద్ద లేదా ఎల్కు సమానంగా ఉన్న వై వద్ద వేవ్ ఫంక్షన్ మాయమైపోవాలి. మరియు అదే విధంగా ఎక్స్ సున్నాకు సమానం మరియు వై సున్నాకు సమానం, ఈ కండిషన్స్ మీ వేవ్ ఫంక్షన్ లో పెట్టండి. బాక్స్ లోపల మీరు పొందే రూపం ఏమిటి? మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించాలి. ఈ ఈక్వేషన్ ఏమిటంటే మీ ఏమి కేతో సమానం, అది మనం కే స్క్వేర్ చేశాం ఒక డైమెన్షనల్ లెక్కలు లాగానే, సరేనా? కాబట్టి డి స్క్వేర్ ఎఫ్ బై డిఎక్స్ స్క్వేర్ అనేది రెండు ఎం బై హెచ్ క్రాస్ స్క్వేర్. ఇక్కడ సౌలభ్యం కోసం ఇది మీ కే స్క్వేర్ అని పిలవండి. మీకు కావాలంటే కే ఎక్స్ స్క్వేర్ అని పిలుద్దాము, సరేనా? మరియు అలాగే మీకు ఇతర ఈక్వేషన్ ఉంది, అది ఈకు సమానం కాదు కానీ అది ఈ మైనస్, అది ఓకే కదా? మీరందరూ నాతో ఉన్నారా? సరే, సమ్మరైజ్ చేయడానికి ఇవి ఈక్వేషన్స్ యొక్క సెట్. ఫార్మల్ ఆపరేటర్ ఈక్వేషన్ రాయబడింది. స్పష్టమైన ఫార్మ్ రెండవ లైన్లో ఇవ్వబడింది మరియు దాని తరువాత మీకు వై డిపెండెన్స్ కొరకు ఫార్మల్ ఆపరేట్ ఈక్వేషన్ ఉంది మరియు స్పష్టమైన డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇవ్వబడినది రెండవ లైన్లో. సొల్యూషన్ ఏమిటి? చాలా సులువు. మీ అందరికీ సొల్యూషన్ తెలుసు. మీరు మొదటిది ఎక్స్ యొక్క ఎఫ్ ను సైన్ కే ఎక్స్ ప్లస్ బి కాస్ కే ఎక్స్ అని వ్రాయవచ్చు. అలాగే జీ ఆఫ్ వై మీరు కే కొరకు సబ్స్క్రిప్ట్ ఎక్స్ పెట్టండి. అది కే ఎక్స్ అంటే 2 ఎంఏ యొక్క రూట్ బై హెచ్ క్రాస్ స్క్వేర్. మరియు కే వై అంటే 2 ఎంఏ యొక్క రూట్ మైనస్ సి బై హెచ్ క్రాస్ 2 స్క్వేర్ ట్రాక్ ఉంచడానికి. కనుక కండిషన్ ఏమిటి? ఇది కే ఎక్స్ మరియు ఇది కే వై మరియు ఎక్స్ఎల్తో సమానం మరియు ఎక్స్ సున్నాతో సమానం వద్ద ఎక్స్ యొక్క ఎస్ సున్నా అనే కండిషన్ మీరు విధించండి. అది బిని సున్నాతో సమానంగా చేస్తుంది మరియు కే ఎక్స్ క్వాంటైజ్ చేయబడుతుంది. అలాగే కే వై క్వాంటైజ్ చేయబడుతుంది మరియు డి సున్నా అవుతుంది. కాబట్టి సాధారణీకరణ వరకు ఉన్న బాక్స్ లో ఉండే రెండు డైమెన్షనల్ పార్టికల్ కొరకు సొల్యూషన్ రెండు సైన్ ఫంక్షన్స్ ప్రోడక్ట్ గా ఉంటుంది. ఒకటి సరిగ్గా ఎన్ఎక్స్ ఇంటీజర్ క్వాంటమ్ నంబర్ వలె మరియు ఎన్వై ఇంకొక ఇంటీజర్ క్వాంటమ్ నంబర్ వలె ఉండును. అయితే మీరు ఇంటిగ్రేట్ చేసిన డిఎక్స్ మరియు డివై నార్మలైజేషన్ ఎలా ఫిక్స్ చేస్తారు? ఎందుకంటే అది రెండు డైమెన్షనల్ లెక్క మరియు మీరు నార్మలైజేషన్ ఫిక్స్ చేయవచ్చు. ఇది సరైనదేనా? ఏ ప్రైమ్ అనేది రూట్ 2 బై ఎల్ లేదా అది కేవలం 2 బై ఎల్? ప్రతి ఇంటిగ్రేషన్ కు రూట్ 2 బై ఎల్ ఉంటుంది, కనుక ఇది కూడా కరెక్ట్ చేయాలి. మరియు స్పెసిఫిక్ వేవ్ ఫంక్షన్ కొరకు కరెస్పాండింగ్ ఎనర్జీ, ఇక్కడ వేవ్ ఫంక్షన్ నేను ఎన్ఎక్స్ కామా ఎన్వై సబ్స్క్రిప్ట్ అని పెట్టాలి. ఆ వేవ్ ఫంక్షన్ కి కరెస్పాండింగ్ ఎనర్జీ ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ గా ఉంటుంది.
ఎన్ఎక్స్ స్క్వేర్ అనేది స్క్వేర్ ఎన్వై స్క్వేర్గా ఉంటుంది. అది ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్గా ఉంటుంది, కనుక ఏ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది మరియు మీకు ఎనర్జీ ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ అని స్పష్టంగా వస్తుంది. మీరు మళ్ళీ ప్రాథమిక ఎనర్జీ నిర్వచించవచ్చు మరియు రెండు డైమెన్షనల్ బాక్స్లో పార్టికల్ ఎనర్జీస్ ఈ నాట్ మల్టీప్లయింగ్ స్క్వేర్స్ రెండు క్వాంటమ్ నంబర్స్ ఎన్ఎక్స్ స్క్వేర్ మరియు ఎన్వై స్క్వేర్ యొక్క సమ్ అని తిరిగి వ్రాయవచ్చు. ఇది మీకు ఒక అభ్యాసం. ఒకవేళ నేను మీకు రెండు డైమెన్షనల్ బాక్స్లో పార్టికల్ యొక్క ఎనర్జీ 13 ఈ నాట్ వేవ్ ఫంక్షన్ యూనిక్ అని చెప్పితే 2, 3 మరియు 3, 2 అవకాశాలు ఏమిటి వేవ్ ఫంక్షన్ కు ఎన్ఎక్స్ 3 గాను ఎన్వై 2 గాను ఉండడానికి? ఎన్ఎక్స్ 2 గాను ఎన్వై 3 గాను ఉండే ఇంకొక వేవ్ ఫంక్షన్ కూడా ఉండవచ్చు. రెండు ఒకే ఐగన్ వాల్యూ షేర్ చేసుకుంటాయి కాబట్టి ఈ రెండు వేవ్ ఫంక్షన్స్ ఆ ఎనర్జీ లెవెల్ వద్ద డిజెనరేట్ అవుతాయి. ఆ ఎనర్జీ లెవెల్ ను మీరు 2-fold డిజెనరేట్ అని చెబుతారు. రెండిటి యొక్క సిమెట్రీ అవును. అయితే నేను మీకు ఇంకొక విషయం ఇస్తాను, అందులో మీరు యాదృచ్ఛిక సిమెట్రీ చూస్తారు ఇంకొకటి, సరేనా? కాబట్టి ఇది స్క్వేర్ యొక్క సిమెట్రీ వలన జరుగుతుంది, కాని అది యాదృచ్ఛిక సిమెట్రీ కూడా అవ్వవచ్చు, సరేనా? కాబట్టి నేను ప్రయత్నించి మీకు ఆ ఉదాహరణను ఇస్తాను. 50E0 అక్కడ సిమెట్రీ లేదనడానికి అక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అది కూడా యాదృచ్ఛిక డిజెనరసీ అవ్వవచ్చును. ఎందుకంటే ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ నంబర్కు ఒక నిర్దిష్టమైన వాల్యూ ఉండడానికి అనేక అవకాశాలు ఉండవచ్చు. ఒక స్క్వేర్ యొక్క సిమెట్రీ యొక్క 13E0 అనే కేసు మీరు ఎన్ఎక్స్ మరియు ఎన్వై ను ఇంటర్చేంజ్ చేయవచ్చు అంటుంది. అదే కదా మీరు అంటున్నది. కాని ఇది మీరు 50E0 చేస్తే సిమెట్రీ ఏ కాకుండా మీకు యాదృచ్ఛిక విషయాలు కూడా ఉంటాయి. మీకు ఎన్ఎక్స్ 7 గాను ఎన్వై 1 గాను ఉంటాయి. అది మీకు 50E0 ఎన్వై 7, ఎన్ఎక్స్ 1 గాను ఉంటుంది. మీకు ఎన్ఎక్స్ 5 గాను మరియు ఎన్వై 5 గాను ఉంటుంది, కాబట్టి అది 3-fold డిజెనరసీ. అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, కాబట్టి ఒక్కో కేసుకు మీరు డిజెనరసీ కనుగొనాలి. ఇది ఎల్లప్పుడూ 2 రెట్లు డిజెనరసీయే కాకుండా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. నేను మీకు 2-డైమెన్షనల్ బాక్స్ కు ఎలా చేయాలో చెప్పాను. 3-డైమెన్షనల్ బాక్స్ కు చేయడం పెద్ద కష్టం ఏమి కాదు. మొదట కుడి చేతి వైపు y డిపెండెన్స్ అని పెట్టండి, x డిపెండెన్స్ ఎడమ చేతి వైపు, అది కాన్స్టెంట్ గా ఉంచండి మరియు ఆ తరువాత ఆ వైను y మరియు z గా సెపరేట్ చేయండి. క్రమ పద్ధతిలో వెళ్ళండి, అప్పుడు f ఆఫ్ x, g ఆఫ్ y మరియు h ఆఫ్ z వస్తాయి. మీరు దానిని 3 sine ఫంక్షన్స్ యొక్క ప్రోడక్ట్ గా వ్రాయవచ్చు, సరేనా? కాబట్టి చాలా నేరుగా ఉండే అభ్యాసం. మొదట మీరు 2-డైమెన్షన్ అర్థం చేసుకుంటే మీకు 2 వస్తాయి. డిజెనరసీకి ఏమి జరుగుతుంది? క్యూబికల్ సిమెట్రీ ఎన్ఎక్స్ ఎన్వై మరియు ఎన్జెడ్ యొక్క పెర్ముటేషన్ ని అనుమతిస్తుంది. ఎనర్జీ ఈ ఎన్ఎక్స్ ఎన్వై ఎన్జెడ్ అనేది ఈ నాట్ సార్లు ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్ 3D బాక్స్ స్క్వేర్ బాక్స్ లేదా సాంకేతికంగా నేను క్యూబ్ అని పిలుస్తాను, సరేనా? సరేనా? కాబట్టి 3D స్క్వేర్ బాక్స్ కు ఎన్ఎక్స్ ఎన్వై ఎన్జెడ్ యొక్క ఈ అనేది ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ డిజెనరసీస్ వర్కౌట్ చేయవచ్చు మరియు మీరు ఎక్స్వైజెడ్ వేవ్ ఫంక్షన్ అంటే ఏమి వ్రాయవచ్చు. 2L³³² మల్టీప్లైడ్ బై సైన్ ఎన్ఎక్స్ పై బై ఎల్ఎక్స్ అని ఉంది, అవునా? అప్పుడు సైన్ ఎన్జెడ్ పై జెడ్ బై ఎల్, సరేనా?
ఒకవేళ మీరు లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఎల్ ఒకటి ఎల్ రెండు ఎల్ మూడుగా ఉండే కుబాయిడ్ లాంటి దానిలో పెట్టాలని ప్రయత్నిస్తే సవరణ ఏమిటి? మీరు తదనుగుణంగా ఈ విషయాలను సవరించాలి. మీరు సవరణ చేస్తే ఈనాట్ కూడా కో యూనివర్సల్ ఈనాట్ కో వ్రాయలేము, ఎందుకంటే మీరు అందుకు తగినట్లు ఏ బై ఎల్ ఒకటి స్క్వేర్ బై ఎల్ రెండు స్క్వేర్ బై ఎల్ మూడు స్క్వేర్ ను ఉంచాలి. అదేమిటో మీకు తెలుసు మరియు సిమెట్రీ లేదు ఆ కేసులో యాదృచ్ఛికం మాత్రమే సరేనా? కాబట్టి నేను ఇచ్చిన లిస్టు రెండు డైమెన్షనల్ బాక్స్ ది మరియు మిమ్మల్ని నేను ఆ లెక్క చేయమని చెప్పాను. త్రీ డి బాక్స్ పైన కొన్ని అసైన్మెంట్ లెక్కలు ఉంటాయి, మీరు వాటిని ప్రయత్నించి ఫిక్స్ చేయండి సరేనా?